హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం టూ థౌసండ్ థర్టీన్లో రిలీజ్ అయిన సక్మీ మీ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఇది ఒక జర్మన్ కామెడీ మూవీ మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మూవీ చూస్తున్నంతసేపు కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ మూవీలో అనే వ్యక్తి జైలు నుండి రిలీజ్ అయ్యి ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతాడు యాక్చువల్గా అతను నైన్త్ క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాక ఆ స్కూల్లోనే వర్స్ట్ క్లాస్కి టీచర్గా వెళ్ళి ఆ క్లాస్ని ఏ విధంగా మార్చాడు అసలు అతను స్కూల్లో టీచర్గా ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఏం జరిగింది తెలుసుకుందాం రండి మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి మిల్లర్ అనే వ్యక్తిని చూపిస్తారు అతను బ్యాంక్ రాబరీ చేసి దొరికిపోవడంతో జైల్లో ఉంటాడు అతను జైల్లో ఉన్నప్పుడు జైల్లో చెప్పే డిఫరెంట్ అకాడమిక్ క్లాసెస్ కి అటెండ్ అవుతాడు ఒక క్లాస్ టీచర్ మిల్లర్ నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అతని నాలెడ్జ్ ఐదో తరగతి పిల్లడి నాలెడ్జ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది అది తెలిసి టీచర్ ఈ మిల్లర్ గడిని సొసైటీకి దూరంగా ఈ జైల్లోనే ఉంచేస్తే బాగుండును అసలు వీడి వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అనుకుంటుంది కానీ అదే రోజు మిల్లర్ జైలు నుండి రిలీజ్ అవుతాడు మిల్లర్ జైలు నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక పాతబడ్డ ఫోన్ అన్ను కొన్ని డబ్బులను తనతో పాటు తీసుకెళ్తాడు ఇప్పుడు మిల్లర్ తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అయినా సరే మిల్లర్ తన లైఫ్ గురించి పెద్దగా పట్టించుకోడు ఎందుకంటే మిల్లర్ జైలుకి వెళ్ళడానికి ముందు వన్ మిలియన్ యూరస్ డబ్బును దొంగలించి ఆ డబ్బుని దాయమని తన ఫ్రెండ్ అయిన జేనాప్ కి మిల్లర్ రిలీజ్ అయ్యాక జీనప్ అతన్ని కలిసి తను ఎక్కడైతే డబ్బును పూడ్చిపెట్టిందో ఆ ప్లేస్ కి మిల్లర్ ని తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళగానే ఆమె డబ్బును దాచిపెట్టి ఉంచిన కోఆర్డినేట్స్ ని మిల్లర్ కి ఇస్తుంది మిల్లర్ కూడా కార్డినేట్స్ ని ఫాలో అవుతూ వెళ్తాడు బట్ ఆ కోఆర్డినేట్స్ ఉన్న ప్లేస్ లో ఒక జిమ్నాజియం ఉంటుంది అది చూసి మిల్లర్ షాక్ అవుతాడు ఇప్పుడు మిల్లర్ కి ఏం చేయాలో అర్థం కాదు కానీ డబ్బుని ఎలాగైనా దక్కించుకోవాలని మాత్రం అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో ఒక గ్యాంగ్స్టర్ మిల్లర్ని టేబుల్ పై పెట్టి కొడుతూ ఉంటాడు యాక్చువల్ గా మిల్లర్ జైలు ముందు అతని దగ్గర రెండు వేల యూరోస్ ని తీసుకుంటాడు ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్ మనీని వాపస్ ఇవ్వమని మిల్లర్ ని కొడతాడు మిల్లర్ టూ వీక్స్ టైం అడిగి రెండు వారాల్లో నీ డబ్బు ఇచ్చేస్తా అంటాడు అలాగే అతను ఉండడానికి కూడా ఒక చోటు ఇవ్వమని ఆ గ్యాంగ్స్టర్ ని అడుగుతాడు ఈ గ్యాంగ్స్టర్ కి ఒక క్లబ్ ఉంటుంది ఆ క్లబ్ లో ఇతను బంచిక్ పనులు కూడా చేయిస్తూ ఉంటాడు సో అతను ఒక బంచిక్ రూమ్ ని మిల్లర్ కి ఇస్తాడు ఆ రోజు నైట్ మిల్లర్ ఎలాగైనా జిమ్ ఉన్న స్కూల్లో జానిటర్గా జాయిన్ అవ్వాలని డిసైడ్ అవుతాడు ఒకవేళ అతనికి జాబ్ వస్తే అతను జిమ్ కి వెళ్ళడానికి ఒక యాక్సెస్ అనేది దొరుకుతుంది అప్పుడు ఈ జిమ్ లో ఒక ని తవ్వచ్చని అతను అనుకుంటాడు నెక్స్ట్ డే మెల్లా ఇంటర్వ్యూ కోసం స్కూల్కి వెళ్తాడు అక్కడే అతనికి ఎలిజబెత్ అనే అమ్మాయి కనిపిస్తుంది ఆమె ఒక టీచర్ ఎలిజబెత్ చాలా మంచి అమ్మాయి ఈమె తన స్టూడెంట్స్ తనని హేట్ చేసినా లవ్ చేసినా కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటుంది నెక్స్ట్ మిల్లర్ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తాడు అక్కడ చాలా మంది క్యాండిడేట్స్ జాబ్ ఇంటర్వ్యూ కోసం వస్తారు వాళ్ళంతా కూడా చాలా ఫార్మల్గా డ్రెస్సులు వేసుకుంటారు మిల్లర్ మాత్రం అవేమి పట్టించుకోకుండా చాలా క్యాజువల్ గా జాబ్ ఇంటర్వ్యూకి వస్తాడు ఇప్పుడు మిల్లర్ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళగొట్టడానికి ఫైర్ అలారం ని ఆన్ చేస్తాడు దాంతో స్కూల్లో ఉన్న వాళ్ళంతా పరుగులు తీస్తారు ప్రిన్సిపల్ కూడా తన ఆఫీస్ నుండి బయటకు వస్తుంది అప్పుడు మిల్లర్ ఒక స్టూడెంట్ ని చూపించి ఇదిగో ఇడే ఫైర్ చేశాడని ప్రిన్సిపల్ కి చెప్తాడు నెక్స్ట్ ఆ ప్రిన్సిపల్ మిల్లర్ టీచర్ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చాడని అనుకుని అతని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది మెల్లర్ కూడా ప్రిన్సిపల్ కి తను అసలు ఎందుకు వచ్చానో అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ప్రిన్సిపల్ అతను మాటలు పట్టించుకోదు నెక్స్ట్ మిల్లర్కి ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరి దగ్గర జిమ్ స్పేర్ కి ఉంటుందనే విషయం తెలుస్తుంది అలాగే ప్రిన్సిపల్ మిల్లర్కి టూ థౌసండ్ యూరోస్ ని శాలరీగా ఆఫర్ చేస్తుంది సో మెల్లర్ ఈ ఆపర్చునిటీని వదులుకోవాలని అనుకోడు మిల్లర్ టీచర్గానే జాయిన్ అవ్వాలని అనుకుంటాడు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే మిల్లర్ దగ్గర అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు ఆ నెక్స్ట్ డేనే అతను తన సర్టిఫికేట్స్ని ప్రిన్సిపల్కి చూపించాల్సి ఉంటుంది ఇంకో పక్క స్కూల్ బయట ఒక స్టూడెంట్ స్మోక్ చేస్తుంటే ఎలిజబెత్ అతను ఆపడానికి ట్రై చేస్తుంది కానీ అతను లీజీ అదే ఎలిజబెత్ మాట వినడు అప్పుడే మిల్లర్ అక్కడికి వచ్చి లీజీకి హెల్ప్ చేస్తాడు అలాగే అతను సిలబస్ గురించి చెప్పమని లీజీని అడుగుతాడు బట్ అతని ట్రూ ఇంటెన్షన్ ఏంటంటే మిల్లర్ లిజీ ఇంటికి వెళ్ళి ఆమె సర్టిఫికేట్స్ని దొంగలించి వాటిని తన సర్టిఫికెట్స్ యూజ్ చేసుకోవాలని అనుకుంటాడు ఆ రోజు నైట్ మిల్లర్ లిజీ ఇంటికి వెళ్తాడు ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటారు తర్వాత మిల్లర్ లిజీని బీర్ తీసుకురమ్మని చెప్పి ఆమెను ఫ్రిడ్జ్ దగ్గరికి పంపిస్తాడు ఆమె ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగానే అతను లిజీ కాఫీలో మొత్తం కలిపేస్తాడు సో ఇప్పుడు ఆమె టీ తాగి స్పృహ తప్పి పడిపోతుంది దాంతో మిల్లర్ లిజీ ఇల్లు మొత్తం వెతికి ఆమె సర్టిఫికెట్స్ ని కనిపెట్టి వాటిని జిరాక్స్ తీయడానికి ట్రై చేస్తాడు కానీ ప్రింటర్ పనిచేయదు దాంతో అతను పెన్ డ్రైవ్లో ఆ ఫైల్ని కాపీ చేసుకుంటాడు అప్పుడే లిజీ ఫ్రెండ్ అయిన క్యారో అక్కడికి వస్తుంది దాంతో మిల్లర్ లిజీని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తను అండ్ లిజీ బమ్ చిక్కు పనులు చేసుకుంటున్నట్టు క్యారోని నమ్మిస్తాడు అండ్ సక్సెస్ఫుల్గా తన ప్లాన్ని వర్కౌట్ చేసుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ లిజీ అండ్ మిల్లర్ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మిల్లర్ అసలు ఏం జరగనట్టు ప్రవర్తిస్తాడు కానీ లిజీ మాత్రం చాలా వరీ అవుతుంది ఎందుకంటే ఆమె రాత్రి చాలా దూరం వెళ్ళిపోయానేమోనని అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ మిల్లర్ ఒక టీచర్ రూమ్లోకి వెళ్తాడు అప్పుడే ఒక టీచర్ విండో నుండి కింద దూకేయడానికి రెడీగా ఉంటుంది మెల్లని వెళ్ళగానే విండో నుండి ఆమె కిందకు దూకేస్తుంది యాక్చువల్గా ఆమె తన స్టూడెంట్స్ పెట్టే టార్చర్ని తట్టుకోలేక చనిపోవాలి అని అనుకుంటుంది బట్ ఆమె సర్వైవ్ అవుతుంది అలాగే అంబులెన్స్ వచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తుంది కానీ ఇప్పుడు ఆ టీచర్ ప్లేస్లో టెన్త్ బి క్లాస్కి లీజీని అపాయింట్ చేస్తారు ప్రిన్సిపల్ యాక్చువల్గా టెన్త్ బి క్లాస్ వాళ్ళు డెవిల్స్ వాళ్ళు ఎవరి మాట వినరు అండ్ ప్రతి టీచర్ని బాగా ఏడిపిస్తారు కూడా అది కూడా ఎలా అంటే టీచర్స్ వాళ్ళ క్లాస్కి వెళ్ళాలంటేనే చాలా భయపడిపోతారు లిజీ కూడా ఆ క్లాస్కి వెళ్ళాలంటేనే చాలా భయపడిపోతూ ఉంటుంది మిల్లర్ని ఏమో ప్రిన్సిపల్ బ్రైట్ స్టూడెంట్స్ ఉన్న క్లాస్కి అసైన్ చేస్తుంది అతను క్లాస్కి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరినీ వీసీడీ తెచ్చుకుని ప్రతిరోజు ఒక మూవీని క్లాస్లోనే చూడమని చెప్తాడు అలాగే ఎవరైతే బెస్ట్ మూవీని చూస్తారో వాళ్ళకి బెటర్ గ్రేడ్స్ వేస్తా అని చెప్తాడు మెల్లర్ టీచింగ్ చేయడానికి బాగా ఇష్టపడతాడు కానీ లిజీ మాత్రం టెన్ బి క్లాస్కి క్లాసులు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది ఆమె ఏమి చెప్పినా సరే స్టూడెంట్స్ అందరూ కూడా గట్టిగా నవ్వుతారు అసలు వాళ్ళు లిజీతో కోఆపరేట్ చేయరు ఆమె చాక్ చాక్పీస్ని తీసుకునే బోర్డ్పై ఏదో రాద్దామని ట్రై చేస్తుంది కానీ ఆ చాక్ చాక్పీస్కి ఏదో అంటుకుని ఉంటుంది అది చాలా జిగటగా ఉంటుంది అది లిజీ కూడా అంటుకుంటుంది దాంతో ఆమె తన చేతుల్ని కడుక్కుందామని ట్రై చేస్తుంది బట్ ట్యాప్ విరిగిపోతుంది దాంతో ఆమె ఫుల్గా తడిచిపోతుంది అప్పుడే ఆమె స్టూడెంట్స్ తనపై ప్రాంక్ చేస్తున్నారనే విషయాన్ని రియలైజ్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆమె తన మొహాన్ని తుడుచుకుందామని ఒక టవల్ ని తన మొహంపై పెట్టుకుంటుంది కానీ ఆ టవల్ పై ఒక బ్లాక్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది అది లిజీ మొహానికి అంటుకుంటుంది దాంతో స్టూడెంట్స్ బాధపడలేక ఆమె ఆ క్లాస్ నుండి వెళ్ళిపోదామని అనుకుంటుంది ఆమె డోర్ని ఓపెన్ చేస్తున్నప్పుడు డోర్ హ్యాండిల్కి కొక్క విసర్జన అంటుకుని ఉంటుంది దాంతో లిజీ చాలా బాధపడుతూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి టెన్ బి క్లాస్ని ఎవరికైనా అప్పగించమని అడుగుతుంది కానీ ప్రిన్సిపల్ మాత్రం లిజీ నువ్వు కనుక టెన్ బి క్లాస్ వాళ్ళ ప్రజల్ని తట్టుకోలేకపోతే స్కూల్ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది ఆ రోజు నైట్ మిల్లర్ స్కూల్ జిమ్ దగ్గరికి వెళ్ళి తన డబ్బు కోసం జిమ్ కింద హోల్ పెడుతూ ఉంటాడు ఇంక పక్క లిజీ ఇంట్లో క్యారో ప్రింటర్ని ఫిక్స్ చేస్తుంది అప్పుడు లిజీ సర్టిఫికెట్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది అది చూసి లిజీకి ఇదంతా చేశాడనే విషయం అర్థమవుతుంది మెల్లర్ తన సర్టిఫికెట్ని ఉపయోగించి జాబ్ సంపాదించాడని లిజీ అతని సస్పెక్ట్ చేస్తుంది సో ఇప్పుడు ఆమె మిల్లర్ సర్టిఫికెట్ ని చెక్ చేయడానికి స్కూల్ కి వెళ్తుంది అక్కడ లిజీకి మిల్లర్ సర్టిఫికెట్ దొరుకుతుంది ఆమె సర్టిఫికెట్ అండ్ మిల్లర్ సర్టిఫికెట్ ఒకే విధంగా ఉండడంతో మిల్లర్ తన సర్టిఫికెట్ని ని వాడుకున్నాడని లిజీ కన్ఫర్మ్ చేసుకుంటుంది లేటర్ జిమ్ కింద ఉన్న మిల్లర్కి లిజీ స్కూల్ కి వచ్చిందనే విషయం తెలుస్తుంది ఆమె మిల్లర్ని చూసి సర్టిఫికేట్ గురించి అడుగుతుంది అప్పుడు మిల్లర్ నీకు ఎంత కావాలని లిజీని అడుగుతాడు లిజీ మాత్రం నాకు డబ్బేమో అవసరం లేదు నేను నీ క్లాస్ని తీసుకుంటా నువ్వు నా క్లాస్ని తీసుకో అదే టెన్ బి క్లాస్ని తీసుకో అని చెప్తుంది నెక్స్ట్ డే వెళ్లిద్దరు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి తమ క్లాసెస్ ని స్వాప్ చేయమని అడుగుతారు తర్వాత మిల్లర్ క్లాస్ కి వెళ్తాడు అక్కడ స్టూడెంట్ బోర్డుపై పిచ్చి పిచ్చి బొమ్మలు అనేవి వేస్తారు మిల్లర్ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకుందామని అనుకుంటాడు కానీ అనుకోకుండా అతని చెయ్యి మౌస్ ట్రాప్ లో ఇరికిపోతుంది దాంతో పెయిన్కి తట్టుకోలేక అతను తన చేతిని వెనక్కి లాక్కుంటాడు అప్పుడే ఆ మౌస్ ట్రాప్ కొన్న థాడు తెగి ఒక బ్లాక్ పదార్థం అతనిపై పడుతుంది అది చూసి స్టూడెంట్స్ అందరూ కూడా గట్టిగా నవ్వుతారు అంత జరిగినా కూడా మిల్లర్ క్లాస్ ని కంటిన్యూ చేద్దామని అనుకుంటాడు బట్ అతను చైర్లో కూర్చున్నప్పుడు అతను కి అంటుకుపోతాడు ఇలా అయితే లాభం లేదు అని ఆ నెక్స్ట్ డే డేనే మిల్లర్ ఫుల్ ప్రిపరేషన్తో క్లాస్కి వస్తాడు అతను పెయింట్ ని క్లాస్ కి తీసుకువస్తాడు కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ కి రాకుండా బయటికి తిరుగుతూ ఉంటారు మిల్లర్ వాళ్ళని క్లాస్కి రమ్మని అడుగుతాడు కానీ వాళ్ళు మాత్రం క్లాస్ కి రారు దాంతో మిల్లర్ కి కోపం వచ్చి గంటా వీళ్ళందరినీ కొట్టి క్లాసెస్కి రప్పిస్తాడు అందరూ క్లాసెస్ లోకి వచ్చాక మీరు చదివినా చదవకపోయినా నాకేం ప్రాబ్లం లేదు కానీ నా క్లాస్లో మీరంతా సైలెంట్ గా ఉండాలని వాళ్ళందరికీ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు క్లాస్ మధ్యలో లీజీ చార్పీస్ కోసం టెన్త్ బి క్లాస్ వస్తుంది అప్పుడే ఆమె ఒక స్టూడెంట్స్ ఏడుస్తూ ఉండడం చూస్తుంది అది చూసి ఆమె మిల్లర్కి ఆ విషయం గురించి చెప్తుంది అప్పుడు అతను స్టూడెంట్ ని సైలెంట్ గా ఏడమని చెప్తాడు దీన్ని చూసి లీజీ మిల్లర్ స్టూడెంట్ కి ఏమి నేర్పించడు అతను కేవలం క్లాస్లో కూర్చొని తన జీతాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాడని అనుకుంటుంది ఆ రోజు నైట్ మిల్లర్ని స్ట్రిప్ క్లబ్ ఓనర్ బయటకు గెంటేస్తాడు ఎందుకంటే అతను అక్కడ ఉండడంతో క్లబ్ ఓనర్ బిజినెస్ అనేది దెబ్బతింటుంది మిల్లర్కి ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక లిజీ ఇంటికి వెళ్తాడు అక్కడ లిజీ అండ్ కారు మిల్లర్ని దొంగ అనుకుని కొట్టేస్తారు పాపం నెక్స్ట్ అతను ఆ రోజు నైట్ లిజీ ఇంట్లో స్టే చేయడానికి లిజీ పర్మిషన్ ఇస్తుంది ఆమె ఇంట్లో లారా అనే అమ్మాయి కూడా ఉంటుంది ఆమె లిజీ సిస్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ మిల్లర్ నేను ఇంకో రెండు వారాలు ఇక్కడే ఉంటాను లిజీని అడుగుతాడు అప్పుడే లిజీకి ఒక ఐడియా అనేది వస్తుంది ముందైతే మిల్లర్ చెప్పింది లిజీకి నచ్చదు కానీ ఆమె మిల్లర్ తో నువ్వు కనుక టెన్ బి క్లాస్ కి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తే నువ్వు నా ఇంట్లో ఉండడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తా అని ఆమె చెప్తుంది ఇక చేసేది ఏమి లేక మిల్లర్ కూడా దానికి ఒప్పుకుంటాడు తర్వాత లిజీ మిల్లర్ కి రీడింగ్ మెటీరియల్స్ ని ఇస్తుంది కారు ఏమో నువ్వు టెన్ బి క్లాస్ లో లీడర్స్ని లీడర్స్ ని కంట్రోల్ చేయాలని సలహా ఇస్తుంది ఎందుకంటే ఒకసారి కనుక లీడర్స్ టీచర్ మాట వింటే మిగతా వాళ్ళందరూ లీడర్ ని ఫాలో అయ్యి టీచర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు అందుకే క్యారో అలా అంటుంది డానియల్ అండ్ చాంటల్ ఆ క్లాస్ కి లీడర్స్ మిల్లర్ లీడర్స్ డీటెయిల్స్ గురించి తెలుసుకుని వాళ్ళు ఒక చిన్నపాటి క్రిమినల్స్ అని అర్థం చేసుకుంటాడు ఆ రోజు నైటు లిజీ అండ్ మిల్లర్ డిన్నర్ చేయడానికి స్ట్రిప్ క్లబ్కి వెళ్తారు అప్పుడే లిజీ డానియల్ ఒక డ్రగ్ డ్రైలర్ అవ్వాలని అనుకుంటున్నాడని మిల్లర్కి చెప్తుంది అందువల్ల అతనికి స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ అనేది లేదు ఆ రోజు నైట్ మిల్లర్ జిమ్ దగ్గర తవ్వుతూ ఉన్నప్పుడు ఒక ప్లేస్లో అతనికి కొన్ని సంవత్సరాలకు ముందు పాతి పెట్టిన ఒక బాక్స్ అనేది దొరుకుతుంది దాంట్లో లిజీ ఫొటోస్ అండ్ ఒక నోటు మిల్లర్కి కనిపిస్తాయి ఆ నోట్ని చదివి మిల్లర్ గట్టిగా నవ్వుకుంటాడు అతను ఫుల్గా తాగేసి స్కూల్లోనే పడుకుంటాడు అతను ఉన్నప్పుడు స్టూడెంట్స్ అతనికి మేకప్ వేసి కామెడీ పీస్ లాగా మార్చేస్తారు అతనికి హ్యాంగ్ ఓవర్ దిగకపోవడంతో లిజీ టాయిలెట్ లో వెళ్ళి అతనికి హెల్ప్ చేస్తుంది లిజీ అంత కేర్ తో తనను చూసుకోవడంతో మిల్లర్ కి స్లో స్లోగా లీజీ పై ఫీలింగ్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ డే మిల్లర్ టెన్ బి క్లాస్ ని తీసుకుని ఎడ్యుకేషనల్ టూర్ కి వెళ్తాడు ఫస్ట్ అతను ఒక డ్రగ్ డీలర్ ఇంటికి వెళ్తాడు అతను చూసి డానియల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిసైడ్ అవుతాడు అలాగే అతను తన కెరీర్ ని మార్చుకోవాలని కూడా అనుకుంటాడు తర్వాత మిల్లర్ స్టూడెంట్స్ అందరినీ థియేటర్ కి వెళ్ళమని చెప్తాడు స్టూడెంట్స్ కూడా రోమికి ప్లేకి ఆడిషన్స్ ఇవ్వడానికి థియేటర్ క్లాస్కి వెళ్తారు డానియల్ రోమా క్యారెక్టర్ని బాగా ప్లే చేస్తాడు కానీ మిల్లర్కి మాత్రం ఆ డ్రామా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది దాంతో మిల్లర్ అండ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ డ్రామాని ఎంటర్టైనింగ్ వర్షన్ ప్రిపేర్ చేస్తారు మెల్లర్ డబ్బు కోసం ఇంకొన్ని రోజులు జిమ్ కింద తవ్వుతూ ఉంటాడు టెన్ బి స్టూడెంట్స్ అందరూ కూడా టీచర్కి ఇబ్బంది కలిగించడం మానేసి చదవడం స్టార్ట్ చేస్తారు ఒకరోజు స్టూడెంట్స్ అందరూ కలిసి టీచర్కి రేటింగ్స్ అనేవి ఇస్తారు ఆ రేటింగ్స్ చూసి నిలిచి డిసప్పాయింట్ అవుతుంది బికాజ్ ఆమెకు ఏ కేటగిరీలో కూడా మంచి రేటింగ్స్ అనేవి రావు టీచర్స్ అందరూ ఏమో ఆ రేటింగ్స్ని క్యాజువల్గా తీసుకుంటారు కానీ లిజీ మాత్రం తన స్టూడెంట్స్ తనని లైక్ చేయాలని అనుకుంటుంది దాంతో ఆమె చాలా బాధపడుతుంది సో లిజీని సంతోషపరచాలని మిల్లర్ ఆమెను తీసుకుని ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాడు అక్కడికి బి స్టూడెంట్స్ కూడా వస్తారు వీళ్ళంతా కలిసి ట్రైన్పై బొమ్మలు వేసి రచ్చరచ్చ చేస్తారు ఈ స్టూడెంట్స్ లిజీ వేసిన బొమ్మలను చూసి ఆమె టాలెంట్కి ఫిదా అయిపోతారు అండ్ ఆమెకు రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడే ఇద్దరు గాడ్స్ అక్కడికి వస్తారు వాళ్ళని చూసి అందరూ అక్కడ నుండి తప్పించుకుని పారిపోతారు బట్ లిజీ మాత్రం ఆ నైట్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ నెక్స్ట్ డే లిజీ స్కూల్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆమెకు గ్రీటింగ్స్ చెప్తారు అంతేకాకుండా లిజీ చెప్పినవన్నీ చాలా కామ్గా చేస్తారు దాన్ని ఈ క్లాస్ వాళ్ళంతా కలిసి ఒక ఫీల్డ్ ట్రిప్కి వెళ్తారు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోసం ఫామ్కి వెళ్తారు అక్కడ స్టూడెంట్స్ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ అనుకోకుండా సెక్స్ హార్మోన్ ఇంజక్షన్ని లిజీకి పొడుస్తాడు దాంట్లో ఆమె పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది దాంతో మిల్లర్ లిజీని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్తాడు అలాగే ఆమెను శాంతపరచడానికి ట్రై చేస్తాడు లిజీ అలా చూసి లారా చాలా టెన్షన్ అవుతుంది ఎందుకంటే అదే రోజు చైల్డ్ వెల్ఫేర్ నుండి కొంతమంది లిజీ లారాని ఏ విధంగా చూసుకుంటుందో చూడడానికి వస్తుంటారు ఒకవేళ వీళ్ళు కనుక లిజిన్ అలా చూస్తే ఖచ్చితంగా లారా లిజీతో కలిసి ఉండడానికి వీల్లేదని చెప్తారు దాంతోనే లారా చాలా భయపడిపోతుంది లిజీస్ స్పృహలోకి వచ్చినప్పుడు మిల్లర్ అండ్ లారా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ తో మాట్లాడడం గమనిస్తుంది మిల్లర్ లీజీ తన గర్ల్ ఫ్రెండ్ అన్నట్లు ప్రవర్తిస్తూ ఆఫీసర్ని నమ్మించడానికి ఆమెను కిస్ కూడా చేస్తాడు ఆఫీసర్ వెళ్ళిపోయాక లీజీ మిల్లర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి నీకేం కావాలో అడుగని అంటుంది కానీ అతను మాత్రం ఇదంతా నేను కేవలం లారా కోసమే చేశానని చెప్తాడు ఆ రోజు నైట్ ఫైనల్ని మిల్లర్ డబ్బుని కనిపెడేస్తాడు డబ్బుని చూడగానే మిల్లర్ ఆనందాన్ని తట్టుకోలేక గట్టిగా ఏడ్ చేస్తాడు తర్వాత అతను స్ట్రిప్ క్లబ్కి వెళ్ళి తన అప్పులన్నీ తీర్చేస్తాడు తర్వాత నుండి మళ్ళీ తన నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటాడు ఇంకో పక్క రోమియో జూలియట్ డ్రామా జరిగే రోజు స్టూడెంట్స్ అందరూ చాలా నర్వస్గా ఉంటారు బట్ ఆ డ్రామా అయిపోయేసరికి మిల్లర్ వాళ్ళ స్కూల్కి సెకండ్ ప్రైజ్ అనేది వస్తుంది దాంతో బి గ్రూప్ వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి అదే ఫస్ట్ ప్రైజ్ నెక్స్ట్ జిమ్ క్లాసులు జరుగుతున్నప్పుడు ఒక స్టూడెంట్ హై జంప్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఆమె అనుకోకుండా జిమ్ టనల్ లో పడిపోతుంది లిజీ ఆ టనల్ ద్వారా వెళ్ళినప్పుడు ఇంకో పక్క ఆమెకు మిల్లర్ కనిపిస్తాడు అప్పుడే మిల్లర్ తన స్కూల్ కి ఎందుకు వచ్చాననే విషయం గురించి లిజీ దగ్గర రివీల్ చేస్తాడు కానీ లిజీ మాత్రం మిల్లర్ తనను యూజ్ చేసుకున్నాడని అనుకుంటుంది అలాగే అతను ఒక క్రిమినల్ అని తెలుసుకుని నువ్వు కనుక జాబ్ని అండ్ నా ఇంటిని వదిలేసి వెళ్ళకపోతే నేను పోలీసులకు నీ గురించి చెప్పేస్తా అని వార్నింగ్ ఇస్తుంది మిల్లర్ ఆమెను కన్విన్స్ చేయలేక అన్ని వదిలేసి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు ఆ నెక్స్ట్ డే టెన్బి క్లాస్కి ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ కోసం వాళ్ళు ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ముందు కొన్ని ఫొటోస్ని తీసి వాటిని చూసుకుంటూ ఉంటారు అది చూసి లిజీ ఆ ఫొటోస్ గురించి అడుగుతుంది అప్పుడు ఆ స్టూడెంట్స్ మిల్లరే మమ్మల్ని మోటివేట్ చేసే పిక్చర్స్ని మా దగ్గర పెట్టుకోమని చెప్పాడని అంటారు అప్పుడే ఒక స్టూడెంట్ మిల్లర్ కూడా తన మోటివేషన్ ఫోటో డెస్క్లోనే పెట్టుకున్నాడని చెప్తాడు దాంతో వెంటనే ఆమె డెస్క్ ను ఓపెన్ చేసి ఆ ఫోటోని చూస్తుంది ఆ ఫోటో ఇంకెవరిదో కాదు అది లిజీదే మిల్లర్ మిల్లర్కి జిమ్ కింద దొరికిన ఫోటో ఉంది కదా అదే ఈ ఫోటో తర్వాత జేనాపు మిల్లర్లు లిజీ కోసం రాసిన ఒక లెటర్ని తీసుకుని ఆమె దగ్గరికి వస్తుంది ఆ లెటర్లో లిజీ నేను పోగొట్టుకున్నందుకు సారీ నిన్ను చూసిన తర్వాత నాకు టీచర్ లాగా నా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలని అనిపించింది నేను జిమ్ని నాశనం చేసినందుకు నా దగ్గర ఉన్న డబ్బుని తీసుకుని జిమ్ని బాగు చేయించండి అని ఉంటుంది లెటర్ని చదివిన తర్వాత జేన్ అప్పు లిజీతో లీజీ మిల్లర్ ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్తో బ్యాంక్ ని దొంగలించడానికి వెళ్ళాడు నువ్వు కనుక అతను నాపకపోతే అతను మళ్ళీ క్రైమ్ వార్ల్లోకి వెళ్ళిపోతాడని చెప్తుంది వెంటనే లీజీ మిల్లర్కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ కాల్ కలవదు అప్పుడే ఆమెకు ఒక ఐడియా అనేది వస్తుంది మిల్లర్ దగ్గర ఒక సైన్స్ ప్రాజెక్టు ఉంటుంది సో ఇప్పుడు ఆమె ఒక స్టూడెంట్ ద్వారా ఆ సైన్స్ ప్రాజెక్ట్తో మిల్లర్తో మాట్లాడుతుంది కానీ మిల్లర్ ఫ్రెండ్ ఆ ప్రాజెక్ట్ని విరగొట్టేస్తాడు కానీ ఫైనల్గా మిల్లర్ టీచర్గానే తన లైఫ్ని లీడ్ చేయాలని అనుకుని బ్యాంక్ రాబర్ నుండి విరమించుకుంటాడు నెక్స్ట్ అతను ఒక గిఫ్ట్ని తీసుకుని లిజీ దగ్గరికి వెళ్తాడు కానీ దాన్ని గిఫ్ట్ అని చెప్పకుండా దాన్ని ఓపెన్ చేయొద్దని చెప్తాడు కానీ అనుకోకుండా ఆమె ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తుంది ఆ బాక్స్లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అనేది ఉంటుంది లిజీ ఆ డ్రెస్ వేసుకుని మిల్లర్ దగ్గరికి వచ్చి అతన్ని కిస్ చేస్తుంది ఇంకో పక్క స్కూల్లో ప్రిన్సిపల్ టెన్ బి క్లాస్ వాళ్ళ టెస్ట్ పేపర్స్ని చూసి ఏడ్ చేస్తుంది ఎందుకంటే టెన్ బి క్లాస్ వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ అనేవి వస్తాయి దీని అంతటికి కారణం మిల్లరే దాంతో ఆమె మిల్లర్ని అక్కడే ఉండమని చెప్తుంది కానీ మిల్లర్ మాత్రం తనకి ఎటువంటి డిగ్రీ లేదని తను నైన్త్ క్లాస్ వరకే చదువుకున్నానని ప్రిన్సిపల్కి చెప్తాడు ప్రిన్సిపల్ అవేమి పట్టించుకోకుండా అతనికి ఒక హై స్కూల్ డిప్లొమాని ఆర్జరీ చేసేస్తుంది ఫైనల్గా అండ్ లీసీలు స్కూల్ ప్రామ్ నైట్కి వెళ్ళి కిస్ చేసుకుని స్టూడెంట్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజు ఇంత ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి